హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య సరేనా వరల్డ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్ ఏంటి ఇది అనుకుంటున్నారా? సో ఇవాళ వచ్చి శ్రావణ శుక్రవారం కదా, సో ఫస్ట్ డే అనమాట, ఫస్ట్ వారం అనమాట ఇది. నెక్స్ట్ వీక్ వచ్చి మనమంతా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము, బట్ ఇవాళ శ్రావణ శుక్రవారం కనుక మొదటి వారం కనుక ఇంట్లో త్వరగా పూజ అయిపోయింది, అలాగే టెంపుల్కి వెళ్ళాలని చెప్పి నేను రెడీ అయ్యానమాట. సో టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఏ టెంపుల్ అనుకుంటున్నారేమో, శ్రీనివాస మంగాపురం అండి. ఇదంతా అలిపిరి టోల్గేట్ వస్తుంది కదా, ఆ రూట్లో మనము జూ పార్క్ వెళ్తాము అనమాట. సో జూ పార్క్ రూట్లో వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ సర్కిల్ నుంచి మనం అట్లా రోడ్ క్రాస్ చేసామంటే శ్రీవారి పాదాల మండపం వస్తుంది, అక్కడ నుంచి మనము కొండకు నడిచి వెళ్తాము. సో ఇది వచ్చి జూ పార్క్ రూట్ అనమాట. వ్యూ అయితే చాలా బాగుంటుందండి. అందులో ఇవాళైతే అస్సలు ఎండ లేదనమాట, వర్షం పడలేదు అలానే ఎండ లేదు. సో సూపర్గా ఉంది వ్యూ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది క్లైమేట్ ఈరోజు, చాలా కూల్గా ఉందన్నమాట. అందుకనే నేను షూట్ చేస్తున్నాను. సో ఈ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుందండి. తిరుపతి వచ్చారంటే ఎవ్వరు కూడా ఫస్ట్ వ్యూకి పడిపోతారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడదగిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయండి. సైన్స్ సెంటర్ ఉంది, నెక్స్ట్ వచ్చి జూ పార్క్ ఉందన్నమాట, నెక్స్ట్ టెంపుల్స్. అసలు టెంపుల్స్కి అయితే ఇంకా కొదవేలేదన్నమాట. మనం ఏంటంటే టైం కేటాయించుకోవాలి అంతేగాని, ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో తిరుపతిలో, సో మనం టైం అనేది కేటాయించుకోవాలి. చూడండి వ్యూ ఎంత బాగుందో, చెట్ల మధ్యలో మనం వెళ్తున్నట్లుగా అటు ఇటు ఫుల్గా చెట్లు అనమాట. సో నేను అందుకని ఈ వీడియోలో చాలా వరకు నేను ఏంటంటే ఎక్కువ వ్యూనే తీసానండి. అంటే టెంపుల్ లోపలికి మనకు తీనిరు కదా, వీడియో అనేది షూట్ చేయకూడదు టెంపుల్ లోపల. సో అందుకని నేను టెంపుల్కి వెళ్ళే వే అంతా కూడా తీసాను. మామూలుగా వే అయితే పెట్టము, కాకపోతే ఏంటంటే ఈ వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో నాకు చాలా బాగా నచ్చింది ఇవాళ క్లైమేట్కి. యాక్చువల్లీ ఇప్పుడు టైం ఎంత అంటే కరెక్ట్గా 1:00 రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట జూ పార్క్. సో ఇప్పుడు మనము జూ పార్క్ దాటుతున్నాం, చూస్తున్నారు కదా అదనమాట జూ పార్క్. సో చాలామంది ఉన్నారు ఇక్కడ. జూ పార్క్ ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే వచ్చి లీవ్ అనమాట, అంటే క్లోజ్డ్, మిగిలిన అన్ని రోజులు ఉంటుంది జూ పార్కు, బట్ ఓన్లీ ట్యూస్డే మాత్రం క్లోజ్డ్ అనమాట. సో ఇలా చూడండి పంట పొలాలు, గ్రీనరీ బా సూపర్గా ఉందన్నమాట, నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మీరు కూడా చూస్తారు కదా ఒకసారి అన్నట్టు నేను ఇదంతా కూడా షూట్ చేస్తున్నాను. ఆ కొండలు, ఆ పచ్చదనము, ఆ ఎండలేనిదనానికి, ఎండ లేకుండా ఆ చల్లదనానికి, క్లైమేట్కి చాలా బాగుంది. అంటే ఇప్పుడిప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, సో దానివల్ల ఏంటంటే ఇంకా గ్రీనరీ అనేది బాగా పెరిగింది. సో చాలా బాగుందన్నమాట వ్యూ, అందుకే మీకోసం నేను మొత్తం షూట్ చేస్తున్నాను వచ్చే వే అంతా కూడా. చూస్తున్నారు కదా, యాక్చువల్లీ మా ఇంటి దగ్గర నుంచి నేను కొండను అయితే చూపిస్తున్నాను, బట్ ఇది వచ్చి వే అనమాట, మనము మంగాపురం వెళ్ళేదన్నమాట ఇది వే. సో అందుకనేసి నేను ఇక్కడ షూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము మంగాపురంకి దగ్గరలో ఉన్నామండి. శ్రీనివాస మంగాపురం ఈ ఆలయాన్ని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నిలయంగా కూడా చెప్తారన్నమాట. ఇక్కడొచ్చి ఈ ఆలయం అనేది 14-15 శతాబ్దాల మధ్య నిర్మించారన్నమాట. అసలు ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నిలయం అని ఎందుకు అంటున్నారంటే, స్వామికి అమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత, కళ్యాణం జరిగిన తర్వాత స్వామి ఇక్కడే 6 నెలలు అమ్మవారితో కలిసి ఇక్కడ నివసించారన్నమాట. అది అగస్త్య మహాముని కోరిక మేరకు స్వామి కళ్యాణం వచ్చి నారాయణవనంలో జరిగింది.
నేను నెక్స్ట్ వీడియోస్లో నారాయణవనం గురించిన కంప్లీట్ విశేషాలు నేను అందించినప్పుడు స్వామికి ఎలా పరిణయం జరిగింది అనే కంప్లీట్ విశేషాలతో పాటు ఆ గుడిలో చాలా ఉన్నాయండి స్వామివారికి జరిగినటువన్నీ. సో నేను అప్పుడు అవన్నీ వివరిస్తాను. అమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత స్వామి అగస్త్య మహాముని కోరిక మేరకు ఈ శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు నివసిస్తారన్నమాట. సో అందుకని శ్రీనివాసుడు నివాసం అమ్మవారితో కలిసి నివాసం ఉన్న ప్రాంతం గనుక శ్రీనివాస నివాసం అని అప్పటి నుంచి ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందన్నమాట. స్వామికి ఇక్కడ ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే స్వామికి ఇక్కడ ఎప్పుడూ కళ్యాణం జరుగుతుందండి. ప్రతిరోజు కళ్యాణం జరుగుతుందన్నమాట. స్వామికి కళ్యాణం జరిగి యుగ యుగాలు గడిచినా కానీ ఇక్కడ స్వామికి ఎప్పుడు నిరంతరం ప్రతిరోజు కళ్యాణం జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే వివాహం కాని వారు ఎవరన్నా చాలామంది బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారికి కళ్యాణం చేయించి ఇక్కడ ఒక రక్షాబంధం అంటే స్వామివారి కంకణం అనేది పూజ తర్వాత అంటే కళ్యాణం తర్వాత వాళ్ళకి కడతారనమాట. ఆ కంకణం ఎవరైతే కట్టుకుంటారో పూజలో పాల్గొని వాళ్ళకి 6 మాసాల లోపలే పెళ్ళి జరుగుతుందన్నమాట. అంతటి గొప్ప వరం ఉందన్నమాట ఈ శ్రీనివాస మంగాపురంకి. అలాగే ఇక్కడ శ్రీనివాసుడు ఇక్కడ శ్రీనివాస మంగాపురంలో ఏంటంటే బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో చాలా కన్నుల పండుగగా జరుగుతాయి. శ్రీనివాస మంగాపురంలో స్వామివారు అమ్మవారు 6 నెలలు నివసించి తర్వాత స్వామి ఇక్కడ నుంచి మనకు దగ్గరన్నమాట, మన శ్రీవారి మెట్లు అంటారు. సో శ్రీవారి మెట్ల నుంచి ఆ మార్గంలో స్వామి కొండపైకి చేరుకున్నారని పురాణ కథ అన్నమాట. సో అంతటి చరిత్ర ఉన్న శ్రీ శ్రీనివాస మంగాపురాన్ని అందరూ ఒకసారి దర్శించుకోవాలని, ఈ గుడిని గురించి మీకు తెలియాలని నేను ఈ వీడియో అయితే చేశానండి. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుడు కదా. సో కొండపైన తిరుమల దర్శించిన తర్వాత అలాగే శ్రీనివాస మంగాపురం అలిమేల్ మంగాపురం కూడా దర్శిస్తేనే సంపూర్ణ ఫలం దక్కుతుందని చాలామంది చెప్తారు. సో మీకు కుదిరినంత వరకు తిరుమల దర్శించిన తర్వాత స్వామివారిని కూడా దర్శించుకోండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తిరుమలలో ఉన్న స్వామి కన్నా ఇక్కడ ఇంకా పెద్దగా ఉంటారన్నమాట స్వామి. సో అంత బాగా ఉంటుంది ఇక్కడ దర్శనం కూడా. నేను దర్శనం టయానికి వచ్చి 1:30కి చేరుకున్నాను. దర్శనం అయితే మాకైతే చాలా బాగా జరిగిందండి. ఎంత బాగంటే మధ్యాహ్నం టైం కదా చాలా రష్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఒక 2 మినిట్స్ వరకు నిలబడుకొని స్వామిని అయితే బాగా చూశాను అన్నమాట. సో నాకైతే చాలా బాగా ఆనందం వేసింది. సో అదనమాట ఇవాల్టి వీడియో. సో గుడి తర్వాత నేను అక్కడ బయట కొన్ని పిక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి గుడికి దగ్గరలోనే ఒక నర్సరీ ఉందండి. సో ఇదే అన్నమాట నర్సరీ. మామూలుగా అయితే మేము చెట్లన్నీ ఇక్కడే తీసుకుంటుంటాము. చెట్లు తీసుకుందాము అనేసి వచ్చాం కానీ బట్ ఇక్కడ ఎక్కువ లేదు, 1-2-3 డేస్ పడుతుంది చెట్లు రావడానికి, లోటు రావడానికి అన్నారు. సో అందుకని జస్ట్ వచ్చాను కదా అని షూట్ చేస్తున్నాను. మందార పూలు అయితే బాగున్నాయి కదా, గన్నేరు పూలు మందార పూలు కాకపోతే ఎక్కువ లేవండి, ఏమంత అనిపించలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ నుంచే చాలా తీసుకెళ్ళామండి, దాదాపు ఎన్ని తీసుకెళ్ళామంటే 2-3 టైమ్స్ తిరిగామన్నమాట. టెంపుల్కి రావడం, దర్శనం అయ్యాక ఇక్కడ నుంచి చెట్లు పట్టుకెళ్ళడం అన్నమాట. సో అక్కడ నర్సరీ నుంచి మళ్ళీ వచ్చేసాక ఇక్కడ ఒక షాప్ కనిపించింది మాకు. సో ఇక్కడైతే మాస్కులు భలే ఉన్నాయన్నమాట, జస్ట్ ఒక లుక్ వేద్దాం అన్నట్లు వచ్చాము. చాలా బాగున్నాయి, నాకైతే భలే నచ్చినాయి. ఎవరైనా పిల్లలు ఉంటే భలే ఆడుకుంటారు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్కార్ఫ్ కూడా ఉందన్నమాట. నేనైతే 2-వీలర్లో తిరుగుతాను కానీ స్కార్ఫ్ లేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఇక్కడ నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చి క్లాత్ కూడా చాలా బాగా సాఫ్ట్గా ఉన్నింది. నేను ఒక స్కార్ఫ్ తీసుకున్నాను, అలాగే ఒక మాస్క్ తీసుకున్నాను. నేను ఇలా షూట్ చేసుకుంటుంటే అతను వచ్చి ఇవి కూడా పెట్టి తీసుకోండి మేడం బాగుంటుందన్నారు. సో అందుకన్నట్లు నేను ఇవి హ్యాట్స్ కూడా పెట్టుకుంటున్నాను అన్నమాట.
బాగున్నాయి కదా వెరైటీగా. ఇప్పుడు మాస్కులు కూడా ఒకసారి వేసి చూపిస్తున్నాను, బాగున్నాయి అన్నట్టు. సో ఫైనల్లీ నేనైతే ఒక మాస్క్ తీసుకున్నాను శౌర్య కోసం అనమాట. శౌర్య ఆడుకుంటాడనేసి ఒక మాస్క్ కూడా తీసుకున్నాను శౌర్యతో ఆడుకుందామని. తను మళ్ళీ వచ్చి హ్యాట్ ఇస్తున్నాడు, నాకు ఈ డ్రెస్కి బాగా సూట్ అవుతుందని నేను ఇది తీసుకున్నాను అనమాట, బాగుంది కదా అన్నట్లు. సరే ఇంకా బయలుదేరేద్దాము అన్నట్లు. ఆల్రెడీ ఈసారి అయితే నేను చెట్లు ఏం తీసుకోలేదండి నర్సరీలో, కానీ మట్టి అయితే తీసుకున్నాను అనమాట. ఇవి కూరగాయలు అవి నాటడానికి మట్టి కొంచెం తక్కువ ఉందన్నమాట, అయిపోయింది ఇంట్లో. సో అందుకని ఒక బ్యాగ్ మట్టి తీసుకున్నానమాట. వాళ్ళే ఎరువంతా కూడా కల్పించేస్తారు, మొత్తం కలిపి బ్యాగ్ ఇచ్చేస్తారనమాట మనకు. 25 kgs బ్యాగ్ ఉంటుంది కదా రైస్ బ్యాగు, సో దానికి ఇస్తారు 100 rupees అనమాట. ఇక్కడ బాగానే ఉంటుంది. మేమైతే ఆల్మోస్ట్ చాలా వరకు ఇక్కడే తీసుకున్నాము. ఇక్కడ కీ చైన్స్ కూడా భలే ఉన్నాయి. సో మా వారు తీసుకున్నారనమాట, కిషోర్ అనే దాంతో కే లెటర్. నేను కూడా తీసుకున్నాను ఎల్, అలాగే ఆర్. ఆర్ అంటే రాహుల్ మా బాబు అనమాట. సో ఈ 3 kitchens తీసుకున్నాను, రీజనబుల్ కాస్ట్ అండి, మరి ఎక్కువ అయితే ఏం లేదు, 20 rupees అనమాట కీ చైను. నాకు చాలా బాగా నచ్చింది, అంటే యాత్రికులు కదా అన్నట్టు ఏం లేదు బయట అన్నట్టు, రీజనబుల్ కాస్ట్ అనమాట. నాకైతే ఓకే తీసుకోవచ్చు అనిపించింది. సో నేను కీ చైన్స్ తీసుకున్నాను, మాస్క్ తీసుకున్నాను, అలాగే స్కార్ఫ్ కూడా తీసుకున్నాను. సో ఇక్కడ అయిపోయిందనమాట. సో ఇంకైతే ఇంటికి బయలుదేరేసాము, ఇంకైతే ఏం లేదండి, షాపింగ్ అయితే ఇంకేం లేదు. బట్ క్లైమేట్ అయితే చాలా బాగుంది చూడండి, మబ్బులు. వర్షం పడేలా ఉంది కానీ వర్షం పడలేదు, క్లైమేట్ చాలా బాగుంది కదా అన్నట్లు నేను మళ్ళీ షూట్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు సీజన్ మారుతుంది కదా, క్లైమేట్ అయితే భలే ఉంటుంది. పొలాలు ఈ క్లైమేటు, కొండలు చాలా బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది. మళ్ళీ రావాలి అంటే, నేను ఇప్పుడు మట్టి ఒకటే తీసుకున్నాను కదా నర్సరీలో, నేను మళ్ళీ చెట్లు తీసుకోవడానికి నేను మళ్ళీ కుదిరితే నెక్స్ట్ వీక్ వస్తాను. అప్పుడు వచ్చినప్పుడైతే నేను కంప్లీట్ నర్సరీ మొత్తం ఒక్కసారి షూట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉంటాయండి, ఒకటని కాదు అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మాత్రం ఎందుకో లేవు, అదే అడిగాము, లేదు మేడం లోడ్ వస్తుంది ఒక 2-3 డేస్లో వస్తుంది అని చెప్పారు. అమ్మో లాస్ట్ టైం అయితే మేము రోజాలు దాదాపు ఒక 8 varieties తీసుకున్నాము, చామంతులు ఒక 8 varieties తీసుకున్నాము. మాకు ప్లేస్ ఉంది కనుక చాలా పెట్టుకోవచ్చు అనమాట. సో అట్లా డిజైన్ చేసుకుందామన్నట్లే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దాము. సీజన్ స్టార్ట్ అయింది కదా వర్షాలు అనుకున్నాము, బట్ నర్సరీకి వస్తేమో ఇక్కడ చెట్లు లేవు, నెక్స్ట్ వీక్ అన్నా వచ్చి తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు టైము 3 అవుతుందండి, అంటే నర్సరీలో ఒక 45 minutes 1 hour దాకా అక్కడ టైం అయింది. నెక్స్ట్ ఇంకా షాప్ దగ్గర ఇంక ఇంటికి వచ్చేసరికి 3:30 అయిందనమాట. ఇప్పుడైతే ఇంక వచ్చేస్తున్నాము. ఇది వచ్చి టాటా కన్సల్టెన్సీ అనమాట. ఇది మళ్ళీ వచ్చేసామన్నమాట. ఇది వచ్చి జూ పార్క్ రూటు చూడండి, ఆ పైన అయితే ట్రైన్ వెళ్తుంది. సో ట్రైన్ కింద మేము వెళ్తున్నాం అనమాట. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది, సో అందుకనే మళ్ళీ ఈ రూట్ అంతా కూడా నేను మళ్ళీ తీసానన్నమాట. నాకు మోస్ట్లీ చాలా వరకు ఫేవరెట్ టెంపుల్ ఏంటంటే, మామూలుగా ఫేవరెట్ టెంపుల్ అనేది ఏమి ఉండదు అందరికీ, బట్ నాకు ఉందన్నమాట శ్రీనివాస మంగాపురంకి నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయానండి. ఎందుకో మాకు తెలీదు, చిన్నప్పటి నుంచి కూడా అంటే మాది ఇక్కడే నేటివ్ కనుక ఎవ్రీ జనవరి 1st రోజు ఇక్కడికే వచ్చేవాళ్ళం. మాకు ఏదైనా అకేషన్ అన్నా కూడా ఇక్కడే వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళం అన్నమాట. సో అదే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అట్లే అలవాటు అయిపోయింది, ఆల్మోస్ట్ మంత్లీ 2x ఖచ్చితంగా వస్తామన్నమాట.
ఇంతకుముందు అయితే ఇంకా బాగా వచ్చేవాళ్ళము, బట్ ఇప్పుడైతే మంత్లీ ట్వైస్ అనమాట. ఎప్పుడైనా ఒక్కోసారి మిస్ అయితే మంత్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా వస్తామన్నమాట. ఒక 2 వీక్స్ బ్యాక్ వచ్చి తిర్షానూర్ వెళ్ళాను, అంటే అలివేలు మంగాపురం వెళ్ళాను అనమాట. బట్ అక్కడైతే నాకేమో కుంకుమార్చనకి వెళ్ళానండి, ఒక్క 2 to 3 మినిట్స్ కూర్చోబెట్టారు. కాకపోతే అమ్మవారిని అయితే బాగా చూసాము, ఆ తృప్తి అయితే కలిగింది, కానీ ఎక్కువసేపు చూపించలేదన్నమాట. సో దానికైతే చాలా బాగా ఫీల్ అయ్యాను. ఇంత మనం వెయిట్ చేసి అంత అమౌంట్ పే చేసుకొని మనం వెళ్ళినా కూడా మనల్ని ఎక్కువసేపు చూపించలేదు కదా అన్నట్లు కొంచెం ఫీల్ అయ్యాను. ఓకే, స్వామిని చూసినా అమ్మవారిని చూసినా ఒకటే కదా, సో అందుకన్నట్లు నేను ఇక్కడికే కనెక్ట్ అయిపోయాను. యాక్చువల్లీ ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, అమ్మవారి టెంపుల్కి వెళ్తారు చెప్పాను కదా, నేను ఇక్కడికి బాగా కనెక్ట్ అయ్యాను కనుక మాకు ఏ అకేషన్ ఉన్నా కూడా మంగాపురం, చలో మంగాపురం అన్నమాట. మీలో ఎంతమందికి మంగాపురం బాగా తెలుసు, మంగాపురం డీటెయిల్స్ ఎంత బాగా తెలుసు? అసలు చెప్పుకుంటూ పోతే స్వామి గురించి ఇంకా చెప్తూనే ఉండాలన్నమాట, అంత కథ ఉంటుంది. స్వామికి కళ్యాణం జరిగిన తీరు, యాక్చువల్లీ అది కూడా నేను ఈ ఎపిసోడ్లోనే చెప్పాలనుకున్నాను కానీ మరీ లెంత్ ఎక్కువ అయిపోతుంది. నేను కళ్యాణం గురించి చెప్పాలి అంటే నారాయణవనం షూట్ చేసినప్పుడు చెప్తాను, ఎందుకంటే స్వామికి కళ్యాణం జరిగింది నారాయణవనంలో అన్నమాట. అక్కడ ఇప్పటికీ స్వామివారి కళ్యాణానికి పసుపు కుంకుమ అవి దంచుతారు కదా, ఇసురాయి ఇవన్నీ కూడా అవి అలానే పెద్ద పెద్ద ఉన్నాయి. బట్ లోపలైతే షూట్ చేయనీరు కానీ నేను గుడంతా కూడా చూపిస్తాను, సో అప్పుడు చెప్తాను స్వామి కళ్యాణం గురించి. ఇక్కడ ఏంటంటే స్వామి కళ్యాణం తర్వాత 6 నెలలు అమ్మవారితో కలిసి ఇక్కడ ఉన్నారన్నమాట. సో అదండి శ్రీనివాస మంగాపురం టెంపుల్ గురించిన విశేషాలు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్, యూస్ఫుల్ టాపిక్స్ అనేది నేను మీ ముందుకి మళ్ళీ తీసుకొస్తుంటాను. మీకు ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏ టాపిక్ పైన కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే తప్పకుండా నేను ఆ వీడియో కూడా నేను మీకు ప్రజెంట్ చేస్తాను. సో వచ్చేసామన్నమాట, అలిపిరి దగ్గరకు వచ్చేసాము జూ పార్క్ రూట్ నుంచి. సో ఇంకా ఇంటికి దగ్గరలో వెళ్ళిపోతున్నాము. చూడండి ఆ కొండ వ్యూ అంతా ఎంత బాగుందో కదా. సో ఫ్రెండ్స్ అదండి ఇవాళ వీడియో. అయితే నేను నెక్స్ట్ ఒక మంచి యూస్ఫుల్ టాపిక్తో నేను మళ్ళీ కలుస్తాను. ఫ్రెండ్స్ అంతవరకు టేక్ కేర్, బై బాయ్. ఓం నమో వెంకటేశాయ. బాయ్ అండి, నేను మళ్ళీ రేపు మంచి టాపిక్తో కలుస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.